హృదయ ధ్వజమును పైకెత్తి కేకలతోగానము చేయుదము హృదయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానం చేయదము పరముల కైన కనపరచదగిన శ్రీస్తే సునామము నామముల కన్న పై నామము యేసుని నామము ఎన్ని పరముల కైన కనపరచదగిన శ్రీస్తే సునామము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మనము అందరము లేఖనాల్లో ధ్యానం చేసుకుంటూ వాక్యం తెరిచినట్లయితే మనం అందరం కలిసి చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 28:1-6 చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండం ఇంగ్లీష్లో డిటరోనమీ చాప్టర్ 28:1-6. ద్వితీయోపదేశ కాండము 28:1-6 అందరం కలిసే చదువుదాం. ఓకేనా? ఒకేసారి అందరం కలిసే చదువుదాము. ఇంగ్లీష్లో అయితే మీరు ఇంగ్లీష్లో చదవండి, తెలుగులో అయితే నేను తెలుగులో చదువుతాను. మీరేం చేయాలో తెలుసా అంటే నేను చదివినప్పుడు మీరు నాతో పాటు శ్రద్ధగా వినాలి. ఓకేనా? ఓకే, చదువుదామా? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినయడా ఈ దీవెనలు నీ మీదికి వచ్చి నిన్ను ప్రాప్తించును. నీవు పట్టణములలో దీవింపబడుదువు, పొలములలో దీవించబడుదువు. నీ గర్భఫలమును, నీ బరువు ఫలమును, నీ పశువులను, నీ మందలు, నీ దుక్కి, నీ తెట్టెదులు, నీ గొర్రె మేకలు, మందులు దీవించబడును. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఆశీర్వాద మాటలు, నిజంగా ఎన్నో ఆశీర్వాద మాటలు. ఏమేమి చెప్తున్నాయండి? నిజంగా కదా, రోజు పనికి వెళ్ళినప్పుడు దీవింపబడతాము, పని నుండి మళ్ళీ ఇంటికి వచ్చేసినప్పుడు కూడా దీవింపబడుతున్నాం. అదేంటి దీవింప? ఎలా దీవించబడతాము? అదే, ఎలా బయటికి వెళ్ళి కష్టం చేస్తున్నావు అంటే, నువ్వు గంపలు మోస్తున్నావు, ఇటుకలు మోస్తున్నావు, సిమెంట్ పనులు చేస్తున్నావు, అక్కడ దీవెన ఎలా ఉంది నీకు? ఏం దీవించబడుతున్నావు? కష్టపడుతున్నావు, దానికి దీవెన ఎలా అంటాం మనము? అమ్మా కాదు, నా క్వశ్చన్ మీకు అర్థం కాలే. ఇప్పుడు దేవుని వాక్యం ఏమని ఉంది? నీవు లోపలికి వచ్చినప్పుడు, అంటే ఇంటి నుండి బయటికి వెళ్తావు చూడు, పనికి రోజంతా ఉండి మళ్ళీ ఇంటికి వస్తావు, ఆ సమయంలో దేవుని వాక్యం అంటుంది నువ్వు దీవించబడుదువు. మళ్ళీ వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. అంటే వెలుపలికి అంటే ఏంటి? మీకు అర్థం కాలే. లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, మళ్ళీ వెలు పలికి వెళ్ళినప్పుడు. నాకే తెలుగు రాదనుకున్నా, మీకు కూడా రాదా? వెళ్ళినప్పుడు, ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు. ఏంటి ఇక్కడ అర్థము అంటే, కష్ట చేస్తున్నాము, పని చేస్తున్నాము, కాలేజ్కి వెళ్తున్నాము, చదువుతున్నాము, ఏ పని అయినా చేయవస్తూ ఉండొచ్చు, మనము ఇంటిలో నుండి బయటికి వెళ్తున్నామంటే దేవుని వాక్యం అంటుంది నువ్వు దీవించబడదువు. మళ్ళీ బయట చేసిన ప్రతి పని అవన్నీ ముగించుకొని ఇంటి దర్వాజాలో నుండి నువ్వు కాళ్ళు లోపల పెట్టినప్పుడు దేవుని వాక్యం అంటుంది నువ్వు దీవించబడదువు. కారణం ఏంటి ఇక్కడ దీవెన అంటే, ఏ హాని, ఏ తెగులు, ఏ కీడు నీకు సంభవించకుండా రాత్రంతయు నేను నీకు కాపాడాను కనుక నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇక నువ్వు దీవించబడతావు. రాత్రంతా నేను నీకు కాపాడాను, నీ పడక గది పైన నీ ప్రాణం పోకుండా, నీకు అనారోగ్యం రాకుండా,
చిన్న చిన్న ఏదున్నను కూడా నేను లేపి నేను పని చేయుటకు బయటికి కష్టపడుటకు నీ కుటుంబాన్ని పోషించుకున్నటకు నేను నీకు లేపుతున్నా. లేపడమే కాదు, నువ్వు బయటికి వెళుతున్నప్పుడు ఆ పని చేయడానికి కష్టాన్ని ఆ బలమును శక్తిని నేను నీకు ఇస్తా. ఆ బలమును నువ్వు తీసుకొని నువ్వు పని చేసుకో, ఆ విధంగా నువ్వు దీవించబడతావు. మళ్ళీ పని చేసుకుని ఇంటికి రావటకు చాలా మంది బయటికి వెళ్తారు, ఇంటికి రాలేకపోతారు. ఏదేదో చిన్న చిన్న గాయాలు, దెబ్బలు, చిన్న చిన్న విషయాల్లో జీవితాన్ని కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. దేవుని వాక్యం వారి కోసం అంటుంది, నువ్వు బయటికి వెళ్ళినా దీవించబడతావు, లోపలికి వచ్చినా దీవించబడతావు. కానీ కండిషన్ ఒకటి ఉంది. కండిషన్ ఏంటి అంటే, మనం బయటికి వెళ్ళాలన్నా బయట నుంచి లోపలికి రావాలన్నా మీ నాన్నను, నా నాన్నను, మన నాన్నను, యేసు నాన్నను పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. అవునా కదా? ఇది లాజిక్. పర్మిషన్ తీసుకోకుండా బయటికైనా వెళ్ళాలన్నా, పర్మిషన్ లేకుండా ఇంటికి రావాలన్నా కష్టము. దీవెనలు మనకు వెంబడించలేవు. లిటరల్గా ఒక మాట చెప్పాలి అంటే, మనం ఏ పని చేయాలన్నా నాన్న, దేవా, ఏసయ్య, నేను బయటికి వెళుతున్నా కాలేజ్కి, బయటికి వెళ్తున్నా స్కూల్కి, బయటికి వెళ్తానా ఉద్యోగానికి, బయటికి వెళ్తున్నా ఒక ప్రోగ్రామ్కి, బయటికి వెళ్తున్నా ఇదిగో ఇక్కడ షాప్కి, బయటికి వెళ్తున్నా ఇదిగో ఇక్కడ ఈ పేరంటానికి, బయటికి వెళ్తున్నా ఇదిగో ఈ ప్రోగ్రామ్కి అని మేడ గదిలో అయినా కానీ, లేదంటే వంటి గదిలో అయినా కానీ, లేదంటే బెడ్రూమ్లో అయినా కానీ, ఎక్కడైనా కానీ ఇంటి లోపల ఒక వాక్యం చదువుకొని ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని ఆయనకు ఒక మాట చెప్పి, వెళుతున్నాను నాన్న, దేవా, నీ క్షేమము, నీ సమృద్ధి, నీ కాపుదల నాతో ఉంచు అని ఆయనకు అడిగి ఒక మాట ప్రార్థన చేసి మనం బయటికి వెళ్ళినప్పుడు ఆయన వాక్యం అంటుంది, నువ్వు దీవించబడదు. మళ్ళీ బయట అంత పని చేస్తాము, 5 గంటలకి డ్యూటీ అయిపోతుంది కదా, అంటే 6 గంటలు 5 గంటలు మీ పని, 6 గంటలకి అయిపోతుంది. కాలేజ్ ఎప్పుడు అయిపోతుంది? 4:30, 4:30, 4:30, 4:30 పని చేయడానికి కొందరికి 6, 5, 7 ఏదైనా కానీ అయిపోయినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని, లేదంటే బ్యాగ్ ప్యాక్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్లే ముందు, ప్రయాణం చేస్తునే ముందు ఒక మాట దేవునికి, దేవా, రోజంతా కాచి కాపాడావు తండ్రి, థ్యాంక్ యూ. నువ్వు నమ్మకంగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, నేను అడిగాను నువ్వు ఖచ్చితంగా నాతో ఉన్నావు. ఇదిగో ఇప్పుడు ఇంటికి వెళుతున్నాము, మా డ్రైవింగ్లో ఉండు, నా భర్త డ్రైవింగ్ చేస్తున్నా, ఆయనతో పాటు నీ సన్నిధి నుంచి నీ దూతను. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు ముందుకు వెళ్ళాలి అంటే మోషే అంటాడు, నీ సన్నిధి కాదు, నీ దూతలు కాదు, నాకు నువ్వు కావాలి, నువ్వు ముందు నడిస్తేనే కానీ నేను వెళ్ళను, నాకు ఈ ప్రజలను నేను నడిపించను. మన ప్రార్థన కూడా ఎలా ఉండాలి? దేవునితో అలా ఉండాలి ఆ సంబంధం. దేవా, నేను ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలంటే నా శక్తి సరిపోదు, ఏమైతుందో, బయట పరిస్థితులు బాగాలేవు, ఏ మూర్ఖుడు, ఏ అవిశ్వాసి, ఏ శోధన వచ్చి నన్ను గుద్దేస్తుందో, ఎవరు వచ్చి నన్ను పాడేస్తారో, ఏ హాని నాకు వస్తుందో, ఏ తెగులు నన్ను ముడుతుందో, కనుక నా స్వయాన నేను వెళితే నాకు హాని కలుగుతుంది, కానీ నాకు నీ కాపుదల, నీ దూతలు నా ముందు, నీ సన్నిధి నా ముందు, నువ్వు నా ముందుండి నడిపించు అని ఆయన పర్మిషన్ తీసుకొని ఆయన దగ్గర పిటిషన్ పెట్టేసి నీ బండిని స్టార్ట్ చేయాలి మళ్ళీ ఇంటికి రావడానికి, నీ కాళ్ళు నడకను స్టార్ట్ చేయాలి మళ్ళీ ఇంటికి రావడానికి. అప్పుడు దేవుని వాక్యం అంటుంది, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనంలో నీ గంపయు, పిండియు, పిసుకు, నీ తొట్టియు దీవించబడును. గంప నేను ఆంటీ ఇంట్లో చూస్తా, చాలా మంది ఇంట్లో గంపలు వాడట్లేరు ఇప్పుడు, రొట్టెలు చేసినప్పుడు. కానీ ఆంటీ ఇంట్లో చూస్తున్నా, ఎప్పుడో మా అమ్మమ్మ ఇంట్లో, నాయనమ్మ ఇంట్లో చూశాను చిన్నప్పుడు, మన మన కట్టెలతో గంపలు ఉంటాయి, అది ఆంటీ ఇంట్లో ఉంది, ఆ పిండిని లోపల. నిజంగా ఇజ్రాయెల్ ప్రజలు ఆ రోజు ఆ సినిమాల్లో, మూవీస్ లో మనం చూస్తాము, పులియని రొట్టెను చేసినప్పుడు, లేదంటే పస్కా పండుగ చేసినప్పుడు అలాంటిది గంపనే తన ఇంట్లో చూస్తాను నేను. ఆ గంపలో పిండి పోసేసి, నీళ్లు పోసి, లేదంటే నూనె పోస్తావు నాకు తెలియదు, రొట్టెలు చేస్తున్నావు మీరు, నేను ఎక్కువ చేయట్లేను కాబట్టి, మా పాశ్రమనే చేస్తుంది నాకు తెలియదు, కానీ ఆమె వేరే విధంగా చేస్తా, గొంపల్లో చేయదు, అది ఒక అయితే బేషల్లో. కానీ మనం ఈ జనరేషన్ లో అడ్వాన్స్ గా వెళ్తున్నాము, కానీ ఆంటీ దాంట్లో చక్కగా ఆ యొక్క వుడ్ అది ఉడికేమంట చెక్క బేషన్ లాంటిది ఉంటది, ఎక్కడ తయారు చేస్తావు ఏమో, కానీ దాంట్లో రొట్టె చేస్తుంది కదా, అంటే రొట్టె చేస్తావు కదా, అయితే దాంట్లో పిసికేదైనా కానీ, దాంట్లో చేసే రొట్టెలైనా కానీ అవి దీవించబడతాయని బైబిల్ అంటుంది. ఎందుకు? ప్రభువా, ఇది ఏ చెట్టు పైన కాసిందో నాకు తెలియదు, దీనికి నేను విత్తలేదు, దీనికి నేను కోయలేదు,
దీనికి నేను అర్హురాల్ని కూడా కాను, కానీ నువ్వు పోషించి వాడవు కనుక ఆకాశ పక్షులు పొద్దునే లేచి ఎక్కడ మా పోషపణాన్ని ఎదికినట్టు నేను వెతకలేకపోయా, ఎక్కడ మా ఆహారమని ఈరోజు వాళ్ళు అడిగినట్టు ప్రభా నేను అడగలేకపోయా, అయినా నా ప్రభా విత్తని దగ్గర వాళ్ళకి నువ్వు పోషించావు ఆ పక్షులను, కానీ నా తండ్రి అడిగిన వెంటనే నువ్వు నాకు అన్ని సమృద్ధిగా దయచేస్తున్నావని మనం ప్రార్థన చేసినందున ఆ పిండి ఆ నూనె మన గంపలో ఈరోజు ఉండగలుగుతుంది. మన ప్రార్థనకి ఆశీర్వాదకరంగా దేవుడు ఇంట్లో పోషించగలుగుతున్నాడు. అయితే అది పిండి కలిపి దానికి రొట్టెలను చేసి మనం తిన్నప్పుడు అది ఆరోగ్యకరంగా మార్చబడుతుంది. అందుకనే దేవుని వాక్యం అంటుంది నీ గంప నీ పిండి నువ్వు పిసుకు తొట్టి దీవించబడుతుంది. నువ్వు చేసినప్పుడు దాన్ని తినే ముందు దాన్ని కొన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభా ఇది నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు, నేను దీన్ని విత్తలే, దీనికి నేను దీనికి కష్టపడలే, కానీ దీన్ని కొనే శక్తి నువ్వు నాకు ఇచ్చావు, తింటున్న ఆరోగ్యాన్ని దయచేయి, ఈ గంపను ఆశీర్వదించు, దీంట్లో ఎప్పుడునూ కూడా తక్కువ అవ్వకుండా ఆశీర్వదించు అని ప్రార్థన చేసినప్పుడు నువ్వు చేస్తున్న ప్రతిదీ నీ ఇంట్లో పిండి ఆ నూనె ఆ గంప ఆశీర్వదించబడుతుంది. ఆశీర్వాదం అనేది లోతైన విషయం, అర్థం చేసుకొని తండ్రి దగ్గర అడిగితేనే తప్ప అది మనకు ఆశీర్వాద రూపంలో కనబడదు. మనం ఏం చేస్తుంటామంటే దేవా థ్యాంక్ యూ నువ్వు నాకు ఇచ్చినందుకు, ఇచ్చినందుకు థ్యాంక్ యూ, కానీ ఆ పిండిలో నుంచి తీసి దేవునికి ఇచ్చి మనం కొనుక్కు మనం పనిచేయాలి, అప్పుడు మనం ఫలింపజేస్తాం ఫలింపబడతాము. అందరం మనం ఏ మిస్టేక్ చేస్తాము అంటే ఈవెన్ అందరము ప్రభువా నా అప్పులు తీర్చుబడుటకు సహాయం చేయి సహాయం చేయి సహాయం చేయమంటాము. అప్పులను కట్టడానికి దేవుడు శక్తిని ఇచ్చినప్పుడు దేవా థ్యాంక్ యూ అంటాము, కానీ ఇచ్చిన దాంట్లో నుంచి దేవునికి ఇచ్చి మనం కట్టినప్పుడు దేవుడు సమస్తమును ఆశీర్వదించినప్పుడు అది నిజమైన ఆశీర్వాదం. కానీ చాలా మంది స్ట్రగుల్ అయ్యేది తిండి దగ్గర, కట్టుకునే బట్టల దగ్గర, ఉండే ఇల్లు దగ్గర, మరి ముఖ్యంగా చేసే పనుల దగ్గర. కారణం ఎందుకు స్ట్రగుల్ అవుతారో తెలుసా, దేవా వందనాలు అని చెప్పగలుగుతున్నారే కానీ ఇచ్చిన దానికి కృతజ్ఞతగా దేవుని మందిరంలోనూ లేదంటే దేవునికి సేవలోని ఇవ్వలేక యథార్థంగా లేరు కనుకనే వాళ్ళ పిండి వాళ్ళ నూనె దీవెనకరంగా ఉండలేకపోతుంది. వందనాలు చెప్పడం మాత్రమే కాదు క్రియ రూపములు మన జీవితంలో ఉండాలి. ఇక్కడ చాలా విషయాలు, నీ గర్భఫలము, నీ భూఫలములు, నీ పశువులు, నీ మందలు, నీ రొట్టెలు, నీ గొర్రె, నీ మేకలు, ఇవన్నీ ఎప్పుడు దీవించబడతాయి? దేవుని వాక్యం వాగ్దానం ఇచ్చిండు ఇక్కడ, దీవించబడతాయి దీవించబడతాయి దీవించబడతాయి. నీ భార్య దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు, నీ రొట్టె, నీ పిండి, నీ గొర్రెలు, నీ మేకలు, నీ గాడిదలు, నీ పశువులు, నీ ఇల్లు, నీ బట్టలు, నీ పీల్చే గాలి, నీ తినే తిండి, అన్ని దీవించబడతాయి. మనమంట దేవా నీకు వందనాలు, ఎందుకు నువ్వు దీవించేశావు ప్రభు అని. కానీ దీవించబడినప్పుడు మనం దేవునికి కూడా కృతజ్ఞతలుగా ఉండాలి, అప్పుడు ఇంకను మనం ఆశీర్వదించబడతాము. మొదటిలో ఏమి లేనప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాం, దేవుడు ఇస్తాడు, అప్పుడు దేవునికి ఇంకా మనం యథార్థంగా ఉండాలి. దేవుడు ఇంకను ఇస్తాడు, దేవునికి ఎంత ఇచ్చినా కూడా మనం ఇంకా అదే ధారాళమైన ప్రేమతో ఉండాలి, అదే కృతజ్ఞతను చూపించాలి. దేవుడు నూరంతస్తులుగా ఫలించుటకు మనకు సహాయం చేస్తాడు. కనుక మనమందరం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే దేవుని మాట వినిన ఎడల మనం దీవించబడతాము. రెండవ వచనంలో ఉంది, నీవు నీ దేవుడైన యెహో మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నిన్ను ప్రాప్తించును. ఏ దీవెనలు? నీ బిడలు ఓలివ చెట్టు వలె ఫలించునుగాక అనే మాటను నువ్వు విన్న ఎడల, దానికి నమ్మిన ఎడల, నమ్మి దాని తగ్గట్టుగా ప్రార్థన చేసిన ఎడల, ఆ ప్రార్థన ఆ బిడల పైన ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఏ మాటలు నువ్వు నేను విన్న ఎడల అంటే ఆ పిండిని నువ్వు పిసికినప్పుడు ఇది దేవుడిచ్చిన ఆహారము అని, ఆ రొట్టెలు ఆ పిండిలో నుంచి కొంచెం తీసి దేవుని కోసము కృతజ్ఞతగా ఇచ్చి ప్రభువా ఇది నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అని నమ్మి ప్రార్థన చేసి ఆ క్రియ రూపంలో చూపించినప్పుడు దేవుని వాక్యం అంటుంది ఇవన్నీ నువ్వు చేసిన ఎడల విన్న ఎడల అది నీకు దీవెనకరంగా ఉండను. హల్లెలూయా. ఒకే ఒక క్రైస్తవులు విఫలమయ్యేది మాటను వినడము మాత్రమే చేస్తున్నారు, కానీ దానికి లోబడడం లేదు, ఆచరించడం లేదు, ఆ మాటను తగ్గట్టుగా జీవించడం లేదు, ఆ మాటనుసారంగా దేవుని వాక్యంలో ఉండడం లేదు. దేవా నీకు వందనాలు, యేసు ప్రభు రొట్టెలు లెప్పాడు
చేపలను లేపాడు గంపలు అని చెప్పేసి మనం కూడా అదే అలవాటు పడ్డాం. పెట్టి అలాగనే ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆయన తన జీవితాన్ని త్యాగం చేశాడు, మనం త్యాగం చేయలేకపోతున్నాం. ఆయన కృతజ్ఞతగా ఇచ్చాడు అంటే తన జీవితాన్నే తండ్రికి దారపోశాడు, ప్రతి మాటలో యథార్థంగా ఉంచాడు, పవిత్రతను ఉంచాడు. మనము కూడా ఆ యథార్థత, ఆ పవిత్రత, ఆ సాక్రిఫైస్ లైఫ్ దేవునికి సమర్పించగలిగితే దీవెనన్నీ మన పైన ప్రాప్తించబడుతుంది. కనుక మన దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఎన్ని ఆశీర్వాదాలు ఇక్కడ నిజంగా కదా. నీ పట్టణంలో నువ్వు దీవింపబడుతావు, ఊళ్ళో ఉన్నా, గ్రామంలో ఉన్నా, తండల్లో ఉన్నా, చిన్న గుడిసెల్లో ఉన్నా, మేడ గదిలో ఉన్నా, రెంటెడ్ హౌస్లో ఉన్నా, ఓన్ హౌస్లో ఉన్నా, దేశంలో ఏ మూలలో ఉన్నా నువ్వు దీవించబడుతావు. అయ్యో నేను కొత్తగా వచ్చా ఈ ప్రాంతంలో, నాకు ఎవరు తెలియదు. ఎవరు తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి? ఒబేదేమో దావీదు యొక్క హౌస్ కీపర్, ఎక్కడో గేట్ దగ్గర కీపర్ వాచ్మెన్ గా పనిచేసుకునే వ్యక్తి ఆయన. దావీదు బల్ల పైన కూర్చొని ప్రార్థన తినే వ్యక్తి కాడు కదా. కానీ ఏం జరిగింది? అద్భుతం జరిగింది. దేవుని సన్నిధిని గ్రహించాడు, దేవుని మందసములో ఉన్న దేవుని ఆశీర్వాదమును గ్రహించాడు, తెలుసుకున్నాడు దేవుని కార్యం ఎంత గొప్పదో. ఆయన వాక్యం, దేవుని సన్నిధి ఇంట్లో ఉంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఆయనకు తెలుసు. కానీ దావీదు దానికే పక్కన పెట్టాడు, చిన్న చోటు దేవునికి ఇవ్వలేకపోయాడు. కానీ ఒబేదెదోము దేవుడైన యెహోవా మాటను ఆలకించి దాన్ని ఎప్పుడో వాళ్ళ తాత ముత్తాతలో ఆ సమయంలో పెద్దలో చిన్నలో తల్లిలో తండ్రులో ఎవరో చెప్పిన మాట బహుశా విని ఉండొచ్చు. దాని యొక్క ప్రాముఖ్యతను ఆయన మర్చిపోలేదు, చిన్న ఇంట్లోనే తెచ్చిపెట్టుకున్నాడు. దావీదులాగా రాజమందిరం ఆయన లేదు అంట, ఆయన ఉన్న ఇంటిలో తెచ్చిపెట్టుకున్నాడు. అరే ఎక్కడో పడి ఉంది అని తీసుకుని వచ్చి దాని విలువను తెలుసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఏం జరిగింది? శ్రద్ధగా ఆయన వాక్యం విన్నాడు కనుకనే, దేవుని విలువను తెలుసున్నాడు కనుకనే ఇంట్లో తెచ్చుకున్నాడు. ఉన్న ఇల్లు దీవించబడ్డది, ఆ సన్నిధితో ఆయన వెళ్ళిన ప్రతి ప్రాంతము దీవించబడ్డది, పొలము దీవించబడ్డది, బిడ్డలు దీవించబడ్డారు, చుట్టాలు దీవించబడ్డారు, అందరూ ఆయన అంట. ముఖ్యంగా బైబిల్ అంటుంది ఎక్కడ వెళ్ళాడో ఆ ప్రాంతం దీవించబడ్డది. అందరూ వింత, 3 నెలలు అద్భుతము. అరే ఏం జరుగుతుంది నా జీవితంలో? దావీదు తెలుసుకున్నాడు దేవుని సన్నిధి ఆయన ఇంట్లో ఉంది, తీసుకురండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మందసం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని కార్యం జరుగుతుందని దావీదు తెలుసుకున్నాడు. మనం కూడా దేవుని మాట శ్రద్ధగా విన్న ఎడల మందసమును విషయంలో మనం నిర్లక్ష్యం చేయకుండా ఉన్న ఎడల మందసము ఈరోజు ఏంటి? ఈ హృదయం, ఆయన వాక్యము, ఆయన సన్నిధి, దీనికి నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థనలో గడిపిన ఎడల ఆ సన్నిధియే నీకు ఎక్కడ వెళ్ళినా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ చెట్టు కింద ఉన్నా, ఏ గుట్ట దగ్గర ఉన్నా దీవెనకరంగానే ఉంటావు. రాజుగా బ్రతుకుతావు, రాణిగా బ్రతుకుతావు. అంటారుగా, అరే వీనికి ఏం లేదు, ఈమెకి ఏం లేదు, కానీ ఏ చింత లేకుండా ఎంత హాయిగా బ్రతుకుతున్నారా వీళ్ళు అంటే, 1 కోటి రూపాయలు సంపాదించేవాడు 2 కోట్లు ఎలా చేయాలనే చింతలు ఉంటాడేమో, కానీ చెట్టు కింద ఉన్న కూడా యువరాణు యువరాజుగా బ్రతుకుతున్నాడు అంటే కారణము ఏ చింత లేదు, పోషిస్తున్నాడు దేవుడు, కష్టపడుతున్నా, తింటున్నా, హాయిగా ఉన్నా, సంతోషంగా ఉన్నా. రేపేం కావాలో ఆయన పోషిస్తున్నాడు. ఈరోజు చెట్టు కింద ఉండి దేవునికి ఆరాధన చేస్తున్నా, ఊరి గుడిసెల నుంచి లేదంటే రెంటెడ్ హౌస్ల నుంచి దేవునికి ఆరాధన చేస్తున్నాం, నాకే చింత లేదు. ఆంటీకి ఎన్నోసార్లు చెప్తుంటాడు అడి, అరే ఒక ఇల్లు కోసం అమ్మ ఏంది, అయ్యా ఏం చేద్దాం, ఉండకూడదని కాదు, ఉండాలి, ప్రయాసపడాలి. కానీ నేనేమంటానంటే ఆయన వాక్యం మనలో బలంగా ఉంటే ఈరోజు కూలి చేస్తుండొచ్చు, రేపు బిడ్డలు, కోడలు, వాళ్ళ బిడ్డలు తరము మారే లోపలనే దేవుని ఆశీర్వాదం చూస్తాం. కానీ వాక్యం మనలో ఉండాలి. కొంచెం ఆలస్యం అవుతుండొచ్చు ఆశీర్వాదానికి, కానీ దేవుడు మౌనంగా లేడు, ఆయన కూర్చొని లేడు. ప్రార్థన చేసిన మొదలు పెట్టిన దినం నుండి ఆయన పనిచేయడం మొదలు పెట్టాడు. కనుక దేవుని కార్యం జరగడం లేదని అనుకోకండి. హీ స్టార్టెడ్ ఆల్రెడీ ద వర్క్, ఆయన ఆల్రెడీ ప్రారంభించి ఉన్నాడు. మనం ఏం చేయాలి? ఆయన ప్రారంభించాడు కదా, లేదంటే కార్యాలు జరగడం లేదుగా, కనబడట్లేదని అవసరం లేదు. మనము ఖచ్చితంగా ఆయన మాటను శ్రద్ధగా వినాలి, అనుసరించాలి, నడుచుకోవాలి. భూమి మీద సమస్త జనుల కంటే మనకు హెచ్చిస్తాడు వాక్యాన్ని అనుసరించినప్పుడు. అందరికంటే మేబీ మనుషుల మైండ్లోనూ ఉండకపోవచ్చు, నీ పేర్లు మనుషుల హృదయంలో అందరి ముందు ఉండకపోవచ్చు, జీవ గ్రంథంలో అందరికంటే ముందు నీ పేరే ఉంటుంది. మనుషులు నిన్ను పొగడకపోవచ్చు, దేవుడు అందరికంటే ముందు నిన్ను పొగుడతాడు, హెచ్చిస్తాడు.
కుడి పార్వశ్వను కూర్చోబెట్టుకుని నా బిడాని లాజర్ని హెచ్చించినట్టు హెచ్చిస్తాడు. ఈ రోజు మనం తగ్గించుకుని ఆయన మాటలను అనుసరించిన ఎడల. రెండోది, విని నడుచుకున్నప్పుడు ఆయన వాక్యాన్ని దీవెనలన్నీ, ఆల్ ద బ్లెస్సింగ్స్, ప్రతి ఆశీర్వాదం బైబిల్లో అన్నది అన్నీ మన పైన ప్రాప్తించబడును, కుమ్మరించి ప్రాప్తించబడును. అంటే పెళ్లిలో అదే బియ్యము పోసుకుంటారు చూడు, ఎలా ఫోటోషూట్ల కోసం తీస్తారు, ఇలా పట్టుకుని అరే పట్టుకుంటారు, 1 2 3 అన్నప్పుడు ఇలా వదలను అన్నప్పుడు పోట్ మనం పడతాయి చూడు. ఇలా వాక్యము అలా ప్రాప్తించబడును, కుమ్మరించేస్తాడు. ఎలా? వద్దు ప్రభు ఇంకా సరిపోయింది, పొట్ట సరిపోయింది, సరిపోయింది, ఇంకా వద్దు అన్నం అన్నా కూడా ప్లేట్ ఇలా గుంజుకున్నాం అనుకో, వెనక నుంచి ఇంకోటి పెడతాడు. వద్దు అరే బాబు ఇదే తినలేదు అని ఇలా పట్టుకున్నాం అనుకో, పైనుంచి కుమ్మరిస్తాడు. అరే ఏంద్రా బాబు ఇది తినలేనుండి చెప్పేసి ఏడిచి మళ్ళీ ఇటు దాక్కున్నాం అనుకో, ఇక్కడ నుంచి పెడతాడు. దేవుని ఆశీర్వాదము పొరలడము అంటే అది. మనం ప్రార్థనలో వాక్యములో నువ్వు లోబడి జీవించిన ఎడల. 3వ వచనంలో, నువ్వు పట్టణములో పొలములో ఎక్కడెళ్ళినా దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ భూభాగము, నీ పశువులు, నీ మందలు, నీ రొట్టెలు, నీ గొర్రెలు, నీ మేకలు దీవించబడతాయి. నీ గంపంలో ఉన్న పిండి దీవించబడుతుంది. నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువులు దీవించబడతాయి. లోపలికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు సమస్త విషయంలో ఆశీర్వదించబడతాము. అయితే ఒకటే మాట చెప్పి ముగిస్తాను. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఇంటిలో నుంచి బయటికి వెళ్ళినా, బయట నుండి లోపలికి వచ్చినా, స్వతహాగా నిన్ను నువ్వు, నా దగ్గర బలం ఉంది కదా, నా దగ్గర తలాంతులు ఉన్నాయి కదా, నా దగ్గర డబ్బులు ఉంది కదా, ఆస్తి అంతస్తులు ఉన్నాయి కదా, నేను వెళ్ళగలను చేయగలను అని అనుకుంటే మూర్ఖత్వము. తండ్రి అనుమతి లేనిది నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా ఆశీర్వాదం నీకు ఉండదు. తండ్రి అనుమతిలోనే నడవాలి. లోపలికి వచ్చినప్పుడు నువ్వు క్షేమంగా రావాలన్నా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి దీవించబడాలన్నా, దేవా ఈ పని నువ్వు జరిగించు, నీ నామమును వెళుతున్నాను, నన్ను అనుమతించు, నన్ను శక్తిని దయచేయి, ఆశీర్వదించు, నీ జ్ఞానమును దయచి, నీ నామంలో నేను బయలుదేరుతున్నాను అని ఆయన పర్మిషన్ అడిగి వెళ్ళాలి. పర్మిషన్ తీసుకునే ఇంటి లోపలికి రావాలి. అందుకనే దేవుని వాక్యం అంటూ, ఏ తెగులు నీ గుడారానికి సమీపించకుండా నేను కాపాడతాను. వాక్యం విన్నవారికి, ఎవరింట్లో అయితే వాక్యం ఉంటుందో వారి ఇంటి ముందు తెగులు రాకుండా దేవుడు కాపాడతాడు. ఎలా? ఆయన రక్తమే నీ ఇంటి దర్వాజ పైన సిలువ రూపంలో ఉంటుంది కనుక మరణించు. మరి ముఖ్యంగా మరణ దూత సంహరించడానికి రావాలనుకున్నా నీ ఇంటి పైన ఉన్న యేసు వాక్యాన్ని చూసి, ఏ తెగులు, ఏ అనారోగ్యం, ఏ పాపం, ఏ మరణము వచ్చి నిన్ను తాకాలనుకున్నా సిలువను చూసి పారిపోతుంది. ఇంట్లో ఉన్న దేవుని వాక్యాన్ని చూసి పారిపోతుంది. ఇంట్లో జరుగుతున్న ప్రార్థనలు విని పారిపోతుంది. ఇంట్లో జరుగుతున్న దేవుని వెలుగును చూసి తట్టుకోలేక షాక్తో, వైబ్రేషన్తో వెళ్ళిపోతుంది. కనబడడానికి ఇద్దరు ముగ్గురే ఉండొచ్చు మనము, కానీ ఇక్కడ జరుగుతున్న కార్యం బలమైనది. బలహీనంగా మనిషి కనబడతాడు, కానీ నీలో ఉన్న దేవుడు కాడు. కనుక మనం బలంగా ఉందాము, మన ఇంటిని బలంగా ప్రార్థనతో కట్టుకుందాం. ఉన్నంత రోజులు వాక్యానికి వెంబడిద్దాం, వాక్యానుసారంగా లోబడదాం, వాక్యంతోనే మనం పోరాడదాము. దురాత్మలు, చీకటి శక్తులు పారిపోతాయి. బైబిల్లో ఉన్న అన్ని ఆశీర్వాదం మన పైన కుమ్మరించబడతాయి, ప్రాప్తించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మా యెస్సయానికి స్తోత్రం. నీ బంగారు పాదలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. లోగిట గర్భఫలము బిడలు అయా, కంచంలో ఉన్న పిండి, గొర్రెలు, మేకలు, పశువులు, నా తండ్రి ఇవన్నీ దీవించబడును అని అన్నావు నీ వాక్యము. నేను నమ్ముచున్నాను నా తండ్రి, నీ వాక్యం విన్న ప్రతి బిడ్డలు అయా, స్వీకరించిన ప్రతి కుటుంబం వారి ఇంటిలోని వెలుగు ప్రకాశించును, వారి ఇంటి చుట్టూ నీ దీవితలు కావలిగా ఉంచును. వారి ఇంటిలో నుండి ఎంత దూరం వెళ్ళినా కూడా నీ సన్నిధి వారు ముందుండి ప్రభువా. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలను ఎలాగైతే నడిపించునో కానానుకు నా ప్రభువా, ఈ వాక్యం విన్న ప్రతి బిడలను నీ వాక్యము అలాగే నడిపించును కానానుకి, నీ పరలోక రాజ్యానికి నా తండ్రి. దుష్టుడు ఏమాత్రము నా ప్రభువా వారి దగ్గరికి, మా దగ్గరికి రావాలన్నా యేసు నామములో గద్దించబడును గాక. ఆమేన్. అయ్యా బలహీనతలు ఉన్నాయి, చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, చిన్న చిన్న శోధనలు ఉన్నాయి కుటుంబాలు, నీ వాక్యము చేత అరికడుతున్నాము నా తండ్రి. ఏసునామములు స్వస్థతలు కలుగును గాక, ఏసునామములు విడుదలను కలుగును గాక, ఏసునామములు విజయము ప్రాప్తించబడును గాక. వాక్యము చెప్పిన విధానంగా నా ప్రభు సమస్త ఆశీర్వాదము ప్రాప్తించబడును గాక. లార్డ్ దేవా, ఇక్కడ ఉన్న యవనస్తులు,
మరి ముఖ్యంగా ప్రభా సత్యవతి ఆంటీని, మల్లేశ్ వారి కుటుంబాన్ని, రాకేష్ వారి కుటుంబాన్ని, నరేంద్ర అన్న వారి కుటుంబాన్ని, మా కుటుంబాన్ని ప్రభా, మార్తమ్మ వారి కుటుంబాన్ని ప్రభా, కీర్తన వారి కుటుంబాన్ని నా ప్రభా, మరి ముఖ్యంగా ఈ యెరూషలేం ప్రార్థన మందిరంలో ఉన్న ప్రతి సంఘాన్ని, మరి ముఖ్యంగా నా తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి బిడలను, వింటున్న ప్రతి ఒక్కరిని నా ప్రభా, వారి జీవితంలో నీ ఆశీర్వాదము వెంబడించునుగాక, వారి జీవితంలో సంపూర్ణమైన ఆరోగ్యం కలుగునుగాక, వారి జీవితంలో వారి విశ్వాసమును ప్రకారంగా నా ప్రభా సమస్త ఆశీర్వాద మేలులు ప్రభా ప్రాప్తించబడునుగాక, వారి ఇంటి చుట్టూ నీ దిగుతలు కావలిగా ఉండునుగాక నా ప్రభా, వారి వెలుపలికైనా వెలుపు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా నా ప్రభా ప్రతి విషయంలో నీ వాక్యం వారిని కాపాడునుగాక, అంతే దినాల్లో ఉన్నాము, శోధనలో ప్రవేశించకుండా నీ బిడ్డలను కాపాడు నాయన, సంఘాలను కాపాడు నాయన, సేవకులను ఆశీర్వదించు నాయన, ప్రభా విశ్వాసులను దీవించు నాయన, శోధనలో పడిపోకుండా, వెనక పడిపోకుండా, ఆత్మలు బలహీనంగా కాకుండా, పాపంలో వెళ్లకుండా నా తండ్రి ప్రభా, అంధకార చీకటి శోధనలో ప్రభా ఆయా వాటి విషయంలో నిమగ్నులు అవ్వకుండా నా తండ్రి, యేసు నామములో ప్రతి బంధకార చీకటిని బంధిస్తున్నావు నా తండ్రి, నీ వాక్యమే నా ప్రభా గద్దించి వెలుగులో నడిపించును గాక. ఈ రోజు ప్రభా ఎందరో నా తండ్రి లోకానుసారమైన మాటలో అట్రాక్ట్ అవుతున్నారు, అపవాది ఎలాగున్నాడంటే నా తండ్రి ప్రతి విషయంలో ప్రభా అట్రాక్ట్ చేసి నా ప్రభా బంధిస్తున్నాడు, పాపంలో నడిపిస్తున్నాడు, యేసు నామములో నా ప్రభా అటువంటి వారు ఎవరినన్ను కూడా భయముతో భక్తితో నా తండ్రి వారి జీవితం ఇప్పుడే మార్చుకొని నా తండ్రి నీ వాక్యము కోసం, నీ సన్నిధి కోసం ప్రభా పాప క్షమాపణ పొందుకొని, పక్షతాపము పొందుకొని, అయ్యో నేను తప్పు చేశాను, అయ్యో నా జీవితం నాశనం చేసుకున్నాను, అయ్యో నా జీవితం పాపం వైపు నడిపించుకున్నాను అని పక్షతాపం పొందుకొని నా తండ్రి తప్పిపోయిన కుమారుని వలె మరలా తండ్రి దగ్గరికి, తండ్రి చెంతకి, తండ్రి కౌగిలి కొని ప్రభా చేర్చబడును గాక. ఈ గృహ కూడికని దీవించు నాయన, ప్రతి ఇంటిలో భారంతో వెళ్తున్నాము నా తండ్రి, ప్రతి ఇంటిలో హాస్యతో వెళ్తున్నాము నా ప్రభా, కుటుంబం పడిపోకూడదు, బిడ్డలు పడిపోకూడదు, యవనస్తులు పడిపోకూడదు, సెక్యులర్ మ్యూజిక్ కోసం, సినిమాల కోసం, శికారుల కోసం, లోక స్నేహితుల కోసం, లోక మాటల కోసం, లోకంలో జరుగుతున్న విచ్చల విడి భయంకరమైన పాపము కోసం పడిపోకుండా నా తండ్రి ప్రతి కుటుంబాలు లేవనెత్తబడాలి, ప్రతి కుటుంబాలు సంఘముగా ఓలివ చెట్టు వలె ప్రభా ప్రాప్తి లేవనెత్తబడాలి, కట్టబడాలి అని నా ప్రభా ప్రతి ఇంటిలో అయా దర్శనముతో ఆదిమ సంఘము వలె వెలుచున్నాము నా తండ్రి. అయినను కొన్ని కుటుంబాలు పడిపోవచ్చున్నాయి, సంఘాలు బలహీనంగా ఉన్నాయి నా తండ్రి, ఎందరో సేవకులు ప్రభా కన్నీళ్లు కారుస్తున్నారు సంఘంలో ప్రభా, కుటుంబాలు బలహీనంగా ఉండకూడదు, స్త్రీలు బలహీనంగా ఉండకూడదు, పురుషులు బలహీనంగా ఉండకూడదు, యవనస్తులు చిన్న బిడ్డలు శోధింపబడకూడదు, ప్రతి కుటుంబాలు ఒక సంఘమే, ఒక మందిరమే, ఒక ప్రార్థన గృహమే, ఒక ఆదిమ సంఘమే అనే తపనతో ప్రతి సేవకుడు ఇంటింటికి దర్శించి ఇదిగో నా ప్రభా ఈ గృహ కూడికలు కడుచున్నాడు, ఈ గృహ కూడికలు నా ప్రభా ఇక్కడ శిష్యులు తయారవ్వాలి, ఈ గృహ కూడికలలో ప్రభా వాక్యము విప్పబడాలి, తలాంతులు బయటికి రావాలి, అయ్యా నా తండ్రి నీ వాక్యము ప్రకటించబడాలి, ఇక్కడ గొప్ప కార్యములు జరగాలి, అప్పుడే నా తండ్రి మందిరాలు కట్టబడతాయి, అప్పుడే దేశానికి ప్రభా సేవకులు తయారవుతారు, రానున్న తరములో నా ప్రభా సేవకులు ప్రభా అంతరించిపోకుండా, రానున్న తరములో నా ప్రభా ఈ గృహ కూడికల నుండి, ఈ సెల్ గ్రూప్ లో నుండి ప్రభా శిష్యులను తయారు చేయండి, సేవకులను తయారు చేయండి, సంఘముల నుంచి నాయకులను తయారు చేయండి నా ప్రభా. నా తండ్రి నువ్వు చేయగలిగే గొప్ప దేవుడవు నా తండ్రి, ఈ తరానికి లేవనెత్తు నా ప్రభా. ఇదిగో నా తండ్రి ఎక్కడైతే గృహ కొడికలు జరుగుచున్నాయో అక్కడ గొప్ప కార్యము జరుగును గాక, ఆ ఇంటిలో వెలుగు ప్రభా ప్రకాశింపబడును గాక. ఓబేదే దోము ఇంటిలో ప్రభా ఎంత గొప్ప కార్యము జరిగిందో ప్రతి ఇంటిలో అదే కార్యము జరుగును గాక. అప్పుడు నేను నమ్ముచున్నాను నా దేవా, మా పట్టణాలు దీవించబడతాయి అయ్యా. ఏ ఇంచులో అయితే మందసముతో ప్రార్థన చేస్తారో, ప్రార్థనతో ప్రార్థన చేస్తారో నా తండ్రి, వాక్యముతో ఉపవాసముతో ప్రార్థన చేస్తారో, గృహాలలో ఈ విధంగా ప్రార్థన చేస్తారో, ఆ ఇంటి పైన నీ వెలుగు కుమ్మరించబడుతుంది. ఆ వెలుగు ప్రభు ఆ పట్టణానికి, ఆ గ్రామానికి, ఆ ఊరికి, ఆ రాష్ట్రానికి, ఆ దేశానికి దీవెనకరంగా ఉంటుంది నా ప్రభు. ఈ మా భారతదేశానికి నీ వాక్యము ప్రభు వెలుగుగా మార్చబడును గాక. ఆమేన్. నశించిపోతున్న ఆత్మలను రక్షించమని ప్రత్యేకంగా ఇదిగో నా ప్రభు ఈ రాత్రి సత్యవతి ఆంటీని, సందీప్ని జ్ఞాపకం చేసుకోమని. నీ కుమారుడు సేవలు ఎంతో ఇబ్బంది పడుతున్నాడు, ఆత్మల కోసం ఆరాట పడుతున్నాడు,
ఎక్కడ ప్రభు అవసరం ఉందో నీ కుమారునికి అక్కడ పంపించు, అక్కడ ఆత్మల కోసం నిలబెట్టు. అయ్యా మాదిరికరమైన జీవితము, అతని జీవితం నలగొడుతున్నావు, అతని జీవితాన్ని నేర్పిస్తున్నావు అయ్యా. ఎన్నో రాత్రులను బిడ్డ ప్రార్థనలు గడుపుతున్నాడు, ప్రయాణం చేస్తున్న నడుస్తున్నాడు నా తండ్రి. ఇంకా ఏదైనా నేర్పించాల్సి వస్తే నేర్పించండి, కానీ ఆయన సంఘాన్ని కట్టండి. ప్రభు ఆంటీ కూడా మంచి ఆరోగ్యం దయచండి, బలహీనంగా ఉంది, వారి అప్పులను కూడా తీర్చండి, వారికి సహాయం చేయండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి. ప్రభు నీకు గర్భఫలాన్ని కూడా దీవించు ప్రభు, వారి కుటుంబాన్ని ఆశీర్వదించు. ఇక్కడ మా అందరి కుటుంబాన్ని దీవించు. నీ సేవకుడు దూర ప్రాంతంలో ఉన్నారు నాయన, అతన్ని దీవించండి. వారి చుట్టూ దూతలను కావలిగా ఉంచండి, శోధనలో ప్రవేశించకుండా ప్రభు, ఏ దుష్ట కార్యము జరగకుండా ప్రభు ఆ బిడ్డలను సంరక్షించు, క్షేమంగా మా మధ్యలో రప్పించండి. 19వ తారీఖు నాడు జరగబోయే ఎన్కౌంటర్ ప్రభు, ఎవరైతే ఈ మీటింగ్ రావాల్సి ఉందో వారికి రప్పించు, ఎవరి జీవితం మార్చాలో వారికి రప్పించు, ఎవరి జీవితం పట్ల నువ్వు ప్రణాళిక కలిగి ఉన్న వారికి రప్పించు నాయన. వాక్యము బోధించబడుచున్నప్పుడు ఆ ప్రీచర్స్ కి కూడా, బోధకులకు కూడా దీవించండి. ఆ రోజంతయు నీ సిలువ ఆరాధన, నీ వాక్యము దీవెనకరంగా ఉండునుగాక. ఇదిగో యెరూషలేము ప్రార్థన మందిరంలో ఉన్న ప్రతి సంఘ సభ్యులను దీవించమని, ప్రతి పరిచర్యను ఆశీర్వదించమని, ప్రభు జీబీఎం మినిస్ట్రీలో ఉన్న ప్రతి సేవకులను దీవించమని, వారి సంఘాలను ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ శక్తి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కాపుదల, ఇప్పుడు ఎల్లప్పుడు త్రియొక్క దేవుని ఆశీర్వాదం కూడిన మనందరికీ, వెంటున్న మనందరికీ, ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. దేవుడు మీకందరికీ దీవించునుగాక.